లేదా లాడ్జ్ లో స్టే చేస్తే తినడానికి ఫుడ్, పడుకోవడానికి బెడ్ మాత్రమే ఉంటాయి. అదే ఓ ఫ్యామిలీతో పేయింగ్ గెస్ట్ గా స్టే చేస్తే ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉంటాయని ఉంచుకొని ఉన్నది మొత్తం ఊడ్చుకున్న ఒక కథని ఇప్పుడు చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ సీ. గదవి అండిపోతుంది, గడుపు మండిపోతుంది, పులుసు గారిపోతుంది. ఈ పాటకి ఎన్ని జుట్టు పెంచిన తెలుసు? ఏమైందండి, ఎందుకంత బాధపడుతున్నారు? ఉద్యోగం ఊడిపోయింది, ఉద్యోగం పోయిందా? నిజాయితీకి నిలబెట్టండి దర్శనం. భరతి చాలు. ఏం చేయలేదు భరతి, నా పాటికి నేను వర్క్ చేసుకుంటూ ఉన్నా. పొరపాటున పెళ్లి కాస్త టేబుల్ కింద పడింది. పెళ్లి తీసుకుందాం టేబుల్ కింద చేయబెట్ట. మా ఎండి యూసి బల్ల కింద చేయబెట్టేటోళ్ళు ఈ ఆఫీస్ లో ఉండదు, బయటికి పోరాలు ఉన్నాడు అంతేనే. అయ్యో అయ్యో, మళ్ళీ ఉద్యోగంలో నుంచి తీసేస్తే నా బ్యూటీ పార్లర్ కి కచ్చెవరు పెడతారండి? ఏం మాట్లాడుతున్నావే, రేపటి నుండి వీడిని ఎలా మేపాలని ఆలోచిస్తున్నా, రేపటి నుండి దీనికి చదువు ఎలా నేర్పియాలని ఆలోచిస్తున్నా. ఏంటి నువ్వు బ్యూటీ పార్లర్ అంటావు? ఇంటికి అందం ఇల్లాలు అన్నారు కదండి, అందుకు నీ అందం కోసం నేను ఇప్పుడు ఇల్లమ్మా అమ్మండి. నమస్కారం సార్. నమస్కారం, ఎవరమ్మను? ఏం లేదండి, నేను ఈ ఊరు కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యాను. ఈ వీధిలో ఎక్కడ తిరిగినా కూడా రూమ్ కూడా దొరకట్లేదు. అది కాదు సార్, అంటే రెండు రోజులు అంటే ఈ రూమ్ ఎత్తుకునే లోపల ఏదైనా మీ ఇంట్లో ఏదైనా పెయిన్ గెస్ట్ గా దొరకలేదు కదా, ఎత్తుకుంటాం సార్. మీ ఇల్లు మా ఇల్లు కాదా, మా ఇల్లు మీ ఇల్లు కాదా? ఇక్కడే ఉండండి రెండు రోజులు, కాకపోతే రెండు నెలలు ఉండండి. పెయిన్ గెస్ట్ తో కూడా ఏ పెయిన్ లేకుండా మాట్లాడే మీ మంచి మనసు చూస్తుంటే సార్ నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్. ఏం చేస్తూ ఉంటారండి? ఈ సేవ కేంద్రంలో సాఫ్ట్వేర్ గా పనిచేస్తూ ఉంటారండి. ఆహా, అందుకే చాలా సాఫ్ట్ గా ఉన్నారు. థాంక్యూ సార్. అన్న తమ్ముడు ఎవరైనా ఉన్నారా? అన్నయ్య ఉన్నాడండి. ఏం చేస్తూ ఉంటారు? మెడికల్ షాప్ లో మెకానిక్ ఇంజనీరింగ్ చేస్తూ ఉంటాడు. మా వాడిని కూడా అదే చదివిద్దాం అనుకుంటున్నా. శభాష్. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు అకౌంటెంట్ అండి. అవునా, ఏం లెక్క పెడతారు? మా అమ్మ కొడితే మూతిపళ్ళు రాలుతూ ఉంటాయి కదండి, అవి లెక్క పెడతారు. ఇంతకీ మీ పాప ఏం చెప్పిద్దాం అనుకుంటున్నారు? పెద్ద చదువు చదివించి అది నాటకు నాట్లు మరియు ఇంజనీర్. నాట్లు ఏరో నాటికల్ ఇంజనీర్ చేస్తారా? అవునులేండి, అరగంట ముందు ప్రాక్టీస్ చేస్తే ఏం తిరుగుతాయి? టీ కావాలా, కాఫీ కావాలా? కాఫీ కావాలండి. కాఫీ పౌడర్ అయిపోయిందండి, టీయే పెట్టిస్తాను. సార్ కొంచెం చండాలంగా ఉంది, దించరా. టీ చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి.
ఏమండి ఎంత పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ లో 200 ఉంటది? నువ్వు పెయిన్ గెస్ట్ వచ్చావు, ఎంత ఉంటది? అదేంటండి, మామూలు టీ లో చక్కెర చాపత కలుపుతారు, మా దాంట్లో ప్రేమ అనురాగం అన్ని మిక్స్ చేసి కలిపినాం. వచ్చేటప్పుడు గుమ్మం చూడలేదు, తగిలి కింద పడ్డ రక్తం వస్తుంది. పసుపు పెట్టమంటారా, డెటాల్ పెట్టమంటారా? డెటాల్ అయితే బాగుంటుంది, డెటాల్ పెట్టండి. డెటాల్ లేదండి, పసుపే పెడతాను. నువ్వు భజన లాగను వా, ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది. పసుపు పెట్టాక 1000 రూపాయలు. పసుపుకు 1000 రూపాయలు ఏంటండి? వెరీ టూ మచ్ పెయిన్ గెస్ట్ అని చెప్పి ఇంత పెయిన్ తెప్పిస్తారు మీరు నాకు? వెళ్ళొస్తారు. ఏంటి మళ్ళీ బాగా ఎండ. అవునండి, ఈ టైం లో స్నానం చేస్తే ఎంత బాగుంటుంది. ఓ మై గాడ్, మీ కోసం లోపల నీళ్ళు పెట్టాను. వెళ్ళండి. థాంక్యూ వెరీ మచ్. వెళ్ళండి. ఏమండి ఏ మాటకు ఆ మాట, ఆఫీస్ లో బిజీ వర్క్ చేసి వచ్చి ఇంటికి వచ్చి స్నానం చేస్తే ఎంత బాగుంటుందో. 3000. అది సింబంత్ ఉంది, సబ్ అంటారండి దాన్ని. అదేంటండి డబ్బులు తప్పడమే కాదు, కాస్త పెయిన్ గెస్ట్ కి అన్నం పెట్టడం కూడా నేర్చుకోండి. ఇదొకటి, ఏది అడిగినా అది లేదంటది. లేదండి, బిర్యానీ ఉంది. ఏమండి వీడు కూడా కంచెం పెట్టండి. పెట్టామండి. మరి ఏది కనపట్టలే? నాన్న పొట్టలో బయటకను వాడి కూడా పెట్టాను సార్. వాడు తింటే మనకి ఏం మిగలదు. ఓహో అట్టంటారా, నిజంగా తింటుంటే మా అమ్మాయి గుర్తుకొచ్చింది. అంత బాగా చేశానా? అంత చండాలంగా చేస్తుంది. జిఎస్టీ కూడా అసలు చేస్తున్నావు నువ్వు? నేను కొట్టుకుంటా. ఏమండి మీకు డబ్బులు ఇచ్చే బదులు ఏదన్నా హోటల్ బుక్ చేసుకొని హోటల్లో ఉండవటం ఒప్పం. మీ దగ్గర నేను ఉండను కాక ఉండనండి. కుటుంబాన్ని చూస్తుంటే ప్రేమ అనురాగాలు గుర్తుకొస్తున్నాయి, ఏమని చూస్తుంటే చిన్న మేనకోడలే గుర్తుకొస్తుంది. పిచ్చి మొహంది నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. ఇంకొకసారి నువ్వు నన్ను మామయ్య అనొద్దు, అర్థమైందా? వెరీ వెరీ క్యూట్ నాకు ఆ మామయ్య మామయ్య మామయ్య, చాలా క్యూట్ గా చేసావు, బాగుంటుంది. ఎవ్రీథింగ్ వాజ్ సో నైస్ అండ్ అందరూ చాలా బాగా చేశారు. నరేష్ అండ్ రాకేష్, యు వర్ లైక్ రియల్లీ గుడ్, బోత్ ఆఫ్ యూ చాలా బాగా చేశారు, గుడ్. పిల్లలు కాదు పిడుగులు అనిపించుకున్నారు. పెయింగ్ గెస్ట్ పెడితే వచ్చిన పీల్చి పిప్పి చేసేసారు. బాగుంది జ్యూస్ మామయ్య.